కల్వరి నాద కరుణించవా కరుణించి నన్ను కాపాడవా కల్వరి నాద కరుణించవా కరుణించి నన్ను కాపాడవా పరమ కల్వరి నాద కరుణించవా కరుణించి నన్ను కాపాడవా పరమ దయాళు యేసయ్య పాప విమోచక యేసయ్య పరమ పవిత్రుడ యేసయ్య పరమ వైద్యుడ యేసయ్య శుభముల నొసుగు శ్రీకర యేస నీకే ప్రస్తుతి శ్రీక్రీస్త కల్వరి నాథ కరుణించవా కరుణించి నన్ను కాపాడవా మాస్ ఇంటెన్షన్స్ For the good health and complete healing of Kishore Bushi by family members, for the settlement of Yashwant Noel and Sumant Noel by a devotee, for the good health of Sister Mary Sheila, mass offered by family members, for the SBI mini bank development, mass offered by Anusha and Shravan, for the good health of B. Rajkumari, and for the permanent job, mass offered by family members. For God's choicest blessings upon Niharika as she celebrates her birthday, mass offered by parents Pratap Reddy and Sunita. Niharika, on behalf of Divine Word Center, we wish you a spirit-filled birthday. God bless you. For the salvation of Ram Babu and Swapna, mass offered by Rajeshwari. For the special intention of Dilip Kumar by family members. For the success in DSC exam, mass offered by K. David. ఈ నాటి దివ్య పూజా బలిని మూడు కుటుంబాలు స్పాన్సర్ చేసి ప్రభు బిడ్డలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ మూడు కుటుంబాలను ప్రభు ఆశీర్వదించమని ఈ పూజలో ప్రార్థిస్తాం. మొదటిగా రూబన్ రెడ్డి మరియు ఎలిజబెత్ వారి యొక్క 49వ వివాహ వార్షికోత్సవంను కొనియాడుతుండగా ఇన్ని సంవత్సరాలు ఎబినేజర్గా వారిని నడిపించిన దేవుడు రాబోయే రోజులలో కూడా వారిని వారి కుటుంబాలను హేరాళముగా దీవించాలని ఈ స్పాన్సర్ చేసే కుటుంబమును ప్రభు దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. రెండవదిగా జి ప్రతాప్ రెడ్డి మరియు సునీత వారి యొక్క బిడ్డ నిహారిక తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతుండగా ఆ బిడ్డను దేవుడు ఈ జన్మదినోత్సవ సందర్భంగా ఆశీర్వదించాలనియు వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయాలనియు ఈ పూజను స్పాన్సర్ చేస్తున్న ఈ కుటుంబాన్ని ప్రభు దీవించాలని ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఇక మూడవదిగా వడ్డేపల్లి శ్రీలత మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ పూజావళిని అర్పించి వారు కూడా ఈ పూజను స్పాన్సర్ చేస్తున్నారు. వారిని వారి కుటుంబమును ఆమెకి మంచి జీవిత భాగస్వామిని ప్రభు వసగాలనియు ఈ మూడు ఉద్దేశములను ప్రభునకు అర్పించి ఈ శుక్రవారం దివ్య పూజావళిలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఈనాటి ప్రవేశ వచనంలో ప్రభు నా నమ్మకమును నీపై నిలుపుకొనున్నాను, నన్ను నవ్వుల పాలు కానీయకుడు, శత్రువులు పన్నిన ఉరుల నుండి నన్ను రక్షింపుము, నా రక్ష దుర్గము నీవే కదా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరినీ దేవుడు ప్రేమించి ఈ దినము ప్రత్యేకంగా మనలను దీవనకరంగా మార్చాలని ఉద్దేశముతో ఇప్పుడే కల్వరి నాద నాపై కరుణించుము,
నాపై కరుణ చూపుతేనే మేము బ్రతుకుతామని పాట ద్వారా మనము దేవునికి అర్పించాం. ఈ ప్రపంచాన్ని, మనలను, మన కుటుంబాలను ఆ కారుణ్యమూర్తి రెక్కల క్రింద ఈ పూజలో అర్పిస్తాం. ఇది సమర్పణ పూజ, పరిహార బలి, స్వస్థపరచే పూజ, విడుదలనిచ్చే దివ్య పూజా బలి. ఇవన్నీ జరగటానికి మనలో ఏదైనా ఆటంకాలు ఉంటే దానిని యేసు ప్రభు ముందు ఒప్పుకొని మనస్తాపముతో క్షమాపణ కోరుకునే పరిశుద్ధ దివ్య పూజా బలి. ఈ పూజలో దేవుడు తన రక్తము ద్వారా మనందరినీ పరిశుద్ధులుగా చేసి దీవించాలని రెండు చేతులు పైకి లేపి ప్రభుతో చెప్పుదాం. ప్రభువా, నీ పాదం చేరితిమి. హృదిలో ఎంతో ఆనందం. ఎన్నో రోజులు వెదక్కిన వెలుగును యేసుతో 40 రోజులు అనే ఈ కార్యక్రమం ద్వారా నీలో చూడాలని, పొందాలని నీ సన్నిధికి వచ్చిన నన్ను, పూజలో పాల్గొంటున్న ఈ బిడ్డలను నీ వెలుగులోనికి నడపమని ప్రభు దగ్గర ప్రార్థించుదాం. పాపం అనేది అంధకారం, అది తొలగిపోవాలంటే దేవుడు తేజస్సు వెలుగు మనలో రావాలి. అది ఇప్పుడు ప్రారంభమవుతుంది ఈ దివ్య పూజా బలి ద్వారా. చేతులెత్తుదాం, ప్రభుతో మాట్లాడి ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని ప్రభు పాదం చేరుదాం. ప్రభువా, నీ పాదం చేరితిమి, హృదిలో ఎంతో ఆనందమే. ప్రభువా, నీ పాదం చేరితిమి, హృదిలో ఎంతో ఆనందమే. ఎన్నో రోజులు పెదకిన వెలుగును నీలో ఈరోజు కనుగొంటిని. లోకాన వెలుగే శరణం శరణం, లోకాన వెలుగే శరణం శరణం. నన్ను నీవు వెంబడించిన చీకటిలో నీవు నివసింపవని పలికిన నీ వాక్యం నమ్మితిని. నీలో వెలుగును పొందితిని. లోకాన వెలుగే శరణం శరణం, లోకాన వెలుగే శరణం శరణం, లోకాన వెలుగే శరణం. నీవే మాకు శరణం, లోకాన ఈ పాదాలే మాకు శరణం శరణం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరా, మేము ఎంతో ఆశతో నిర్వహించు ప్రాయశ్చిత్త క్రియల ద్వారా మమ్ము పవిత్రమునర్పుము. మేము సిద్ధశుద్ధితో జీవించుచు రానున్న పాస్కా మహోత్సవమును నిర్మల హృదయములతో సమీపించినట్లు కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆది కాండము 37వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు, 12వ వచనం నుండి 13వ వచనం వరకు, మరియు 17వ వచనం నుండి 28వ వచనం వరకు. ముదుమిని పిట్టిన బిడ్డడు కావున ఇజ్రాయేలు యోసేపును ఇతర కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించెను. అతనికి పొడుగు చేతుల నిలువుటంగిని కుట్టించెను. తమ కంటే ఎక్కువగా
తండ్రి అనురాగమునకు పాత్రుడగుటచి యోసేపు అతని కుమ సోదరులను ద్వేషింపసాగిరి. అతనితో ప్రియముగా మాట్లాడరైరి. యోసేపు సోదరులు తండ్రి మందలను మేపుటకై షెకేము వెళ్ళిరి. తండ్రి యోసేపుతో, నీ సోదరులు షెకేములో మందలను మేపుచున్నారు కదా, రమ్ము, నిన్ను కూడా వారి దగ్గరకు పంపెదను అనెను. యోసేపు, నేను సిద్ధముగా ఉన్నాను అనెను. అంతటా ఆ మనుష్యుడు, వారి ఇక్కడ నుండి సాగిపోయిరి, దోతాము వెళ్ళుదామని వారిలో అనుకొనుచుండగా వింటిని అని చెప్పెను. యోసేపు సోదరులు పట్టిన బాటనే పోయి వారిని దోతానులో చూచెను. వారు అతనిని దూరాన ఉండగానే చూచిరి. అతడు దగ్గరకు రాకమునిపే అతనిని చంపవలనని కుట్ర పన్నిరి. వారు, ఇదిగో కలలు గనువాడు వచ్చుచున్నాడు, రండి, వీనిని చంపి గోతిలో పారవేసి అడవి మృగము మృంగి వేసినదని చెప్పుదము, వీని కలలను ఏమగునో చూతము అని తమలో తాము అనుకొనిరి. ఇది విన్న రూబేను యోసేపును కాపాడగోరి అతనిని చంపవలదనెను. మనకు ఈ రక్తపాతమేలా యోసేపును ఈ అడవి అందలి గోతిలో త్రోయుడు, అతనికి ప్రాణహాని చేయకూడు అని వారితో చెప్పెను. ఈ నెపముతో యోసేపును రక్షించి తండ్రి కప్పగించవచ్చునని రూబేను తలంచెను. యోసేపు సోదరుల దగ్గరకొచ్చెను. వారు అతడు ధరించిన పొడువు చేతుల నిలువుటంగీని తీసివేసిరి. అతనిని గోతిలో పడదోసిరి. అది వట్టి గోయి, దానిలో నీళ్లు లేవు. అంతట వారు తినుటకు కూచుండిరి. అంతలో గిలాదు నుండి ఐగుప్తు దేశము పోవు ఇష్మాయేలీలు బిడారు వారి కంటబడెను. ఇష్మాయేలీలు వంటపై గుగ్గిలమును బోలమును లేపన ద్రవ్యమును తీసుకొని పోవుచుండిరి. అప్పుడు యూదా తన సోదరులతో యోసేపును చంపి అతని చావును కప్పిపుచ్చినను మేలేమి కలుగును, రండు, అతనిని ఇష్మాయేలీలకు అమ్మివేయుదము, మనము అతనికి హాని చేయరాదు, అతడు మన నెత్తురు కండలు పచ్చుకొని పుట్టిన తమ్ముడు కదా అని చెప్పెను. దానికి వారు అంగీకరించిరి. ఈ లోపల మిద్యాను వర్తకులు యోసేపు ఉన్న గోతి మీదుగా వెళ్ళుచుండిరి. వారతనిని పైకి లాగిరి. అతనిని 20 వెండి నాణెములకు ఇష్మాయేలీలకు అమ్మిరి. ఇష్మాయేలీలు యోసేపును ఐగుప్తు దేశమునకు కొనిపోయిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి ధన్యమైనవి. జై జై యేసు నామం, జై జై యేసు నామం, జై జై యేసు నామం, జై జై యేసు నామం. ప్రభు మీతో ఉండునుగాక. నీ
ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మతయి గారు రాసిన శుభవార్తలో నీ భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 21వ అధ్యాయము దైవ వచనములు 33 నుండి 43 వరకు మరియు 45 నుండి 46 వరకు. మరి యొక్క ఉపమానమును ఆలకింపుడు. యజమానుడు ఒక్కడు ద్రాక్ష తోటను నాటించి కంచె వేయించెను. గానుగ కొరకు గోతిని త్రవ్వించి గోపురము కట్టించి కాపులకు గుత్తకిచ్చి దూరదేశమునకు వెడలెను. ద్రాక్ష పండ్లు కొరకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుటకై కౌలుదారుల యొద్దకు తన సేవకులను పంపెను. కాని వారు యజమానుని సేవకులను పట్టుకొని ఒకనిని కొట్టిరి, ఒకనిని చంపిరి. మరి ఒకనిని రాళ్ల దెబ్బలకు గురి చేసిరి. అప్పుడు ఆ యజమానుడు ముందటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపెను. కౌలుదారులు వీరిని కూడా అట్లే చేసిరి. అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారి అంగీకరించుదరని తలంచి అతనిని వారి యొద్దకు పంపెను. అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూచి, ఇదిగో ఇతడే వారసు, ఇతనిని తుదముట్టింతుము రండు, ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొని వానిని పట్టి ద్రాక్ష తోట వెలుపల పడద్రోసి చంపిరి. కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారుని ఏమి చేయును అని యేసు ప్రశ్నించెను. ఆ దుష్టులను మట్టుపెట్టి కోతకాలమున తన భాగమును చెల్లింపగల ఇతరుల కౌలుదారులకు ఆ భూమిని గుతకిచ్చును అని వారు సమాధానమిచ్చిరి. అప్పుడు యేసు వారితో, మీరు లేఖనముల అందనుడు చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి అయ్యను. ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి అయ్యను. ఇది ప్రభు ఏర్పాటు ఎంత ఆశ్చర్యకరము. ఇది ప్రభు ఏర్పాటు ఎంత ఆశ్చర్యకరము. అందువలన దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన ఫలములు ఇచ్చు వారికి ఇయ్యబడనని నేను మీతో చెప్పుచున్నాను. ప్రధానార్చకులు పరిసయ్యులు యేసు ఉపమానములు విని ఇవన్నీ తమ్ము గూర్చియే అని గ్రహించిరి. వారు ఆయనను బందీగా పట్టుటకు ప్రయత్నించిరి. కానీ యేసు ప్రవక్తయని భావించిన జనసమూహములకు భయపడిరి. ఇది ప్రభుక్రీస్తు శుభ సందేశము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు మత్తయి సువార్త 21:42 ప్రకారం ఒక పాట ఉంది, పనికి రాణి రాయని, పారద్రోలిన రాయిని, త్రోసి వేసిన రాయిని, మూల రాయిగా మార్చే దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. మన దేవునికి పేరు ఇల్లు కట్టువారు ఇది పనికిరాదు అని త్రోసి వేసిన రాయినే ఎత్తుకొని దీవించి మూల రాయిగా మార్చే దేవుడు. పాడదామా ఆ పాట. ఈరోజు మన జీవితంలో దేవుని దీవెనకరంగా మారాలని ఆశించి ఈ పాట, ఈరోజు ప్రభు పలికిన వాగ్దాన మాట మన త్రోవకు
వెలుగైన మాట, మనలను ప్రోత్సహించే బంగారు మాట పాడదాం. పనికి రాణి రాయని పరవేసిన రాయిని ఎత్తుకొని దీవించి ఇంటి మూల రాయిగా మార్చిన దేవా స్తోత్రం 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 యేసు రాజా నీ జీవించుట నీ కృపయేగా స్తోత్రం స్తోత్రం యేసయ్యా స్తోత్రం మరణింపనీటిలో పదలి వేసిన మోషేను నీవు ఎత్తుకొంటివి మాటలు రావని పలికిన వ్యక్తితో మగాజాతిని నడిపించితివి. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ మాటను పట్టుకొని మనము ఒక చిన్న సందేశమును సంతోషంగా ఆలకించబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మత్తయి సువార్త 21:42 ఇప్పుడు మనం పాడిన పాట చదువుదాం. అప్పుడు యేసు వారితో, మీరు లేఖనములు ఎన్నడూ చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయను. ఇది ప్రభువు ఏర్పాటు. ఎంత ఆశ్చర్యకరము! అందరు చెప్పండి, ఇది ప్రభు ఏర్పాటు. చెప్పండి, ఇది ప్రభు ఏర్పాటు. ఇది ప్రభు ఏర్పాటు. ఎంత ఆశ్చర్యకరమైనది! ఎంత ఆశ్చర్యకరమైనది! ప్రభువే ఏర్పాటు చేసుకుంటాడంట. ఆశ్చర్యకరమైన కార్యం అదేంటిది? అందరూ త్రోసివేసిన రాయినే దేవుడు మూలరాయిగా మారుస్తాడు. నేను చిన్నప్పుడు నా వాయిస్ బాగలేదని నన్ను గాయక బృందంలో వాళ్ళు చేర్చుకోలేదు. చాలా బాధపడ్డాను, ఎందుకంటే నా వాయిస్ మరి కొద్దిగా అనుకూలంగా వాళ్ళు పాడినట్టు వాళ్ళు కోరుకున్నట్టు రాలేదని నన్ను త్రోసేశారు. అలాగే తర్వాత వాలీబాల్ ఆడటానికి నేను వెళుతుంటే, నీ హైట్ సరిపోదు, నీవు చాలా పొట్టిగా ఉన్నావని 10th క్లాస్లో నన్ను కూడా త్రోసేశారు. పిదప్ప, నేను వాలీబాల్ టీంలో టీం మెంబర్గా మారి గెలిచిన రోజులు ఉన్నాయి. పిదప్ప, వికెట్ కీపర్గా నా టీంనే గెలిపించినటువంటి రోజులున్నాయి. పిదప్ప, ఫుట్బాల్లో గోల్ కీపర్గా ఆ గోల్ లోపలికి వెళ్లకుండా ఆ రోజు నా టీమును గెలిపించిన రోజులున్నాయి. ప్రభు చెప్తున్నాడు, ఎవరైతే నిన్ను త్రోసివేస్తారో బాధపడకు, నా వైపు చూడు. లోకములో నిన్ను ప్రజలు ఎన్నుకోకపోవచ్చు, కానీ నా దృష్టిలో నీవు విలువైన వాడవు, అమూల్యమైన వాడవు. అందుకే ప్రభు చూసినట్టు మన జీవితంలో ఎప్పుడు మనం చూడాలి. నాలాంటి ఒకప్పుడు పాడలేక బాధపడిన వ్యక్తులను కూడా ఈరోజు పాడి పాడి దేవుని స్తుతించి ఆరాధించడానికి సువార్త పనిలో పాట ద్వారా కూడా దేవుని మాటను పాటగా మలచుకొని కంపోజ్ చేసి సీడి రిలీజ్ చేసే విధంగా దీవించే దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే మన జీవితంలో ఎప్పుడు మనం ఒక విషయాన్ని మర్చిపోకూడదు. ఈరోజు మొదటి పఠనం చాలా చక్కగా మనకు ఈ యొక్క విషయాన్ని నేర్పిస్తుంది. ఆదికాండ 37వ అధ్యాయంలో చదివి వినిపించడానికి ఈరోజు టైం లేదు, కానీ యోసేపు జీవితం ఏం జరిగింది? యోసేపు మమ్మీని కోల్పోతున్నాడు, కన్న తల్లిని కోల్పోతున్నాడు. చాలా ప్రేమతో వాళ్ళ డాడీ ఆయనను చాలా ప్రేమతో పెంచుతున్నాడు, ప్రియమైనటువంటి కుమారుడు. ఏం జరిగింది? సహోదరులందరూ అన్నలు అందరూ ఈయన మీద అసూయపడి ఏదో ఒకరోజు దొరుకుతాడని వేచి ఉన్నారు. ఒకరోజు వారి దగ్గర ఈయన నడుచుకుంటూ వెళుతుంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఈరోజు ఈయన చంపుతాం, ఈయన రక్తమును చూడాలి, ఈయననే డాడీ ఎక్కువగా ప్రేమిస్తున్నాడని సొంత అన్నలే అసూయపడి చంపటానికి, ఆయన రక్తాన్ని చూసి ఆనందించడానికి సంభాషణ జరుగుతుంది. మొదటిగా దానిలో ఒక వ్యక్తి చెప్తున్నాడు, వద్దు వద్దు, ఎందుకంటే
ఈ వ్యక్తిని చంపితే ఆ రక్తం పాపం మన డాడీ ఏడుస్తాడని చెప్పి ఆయనను కాపాడుతున్నాడు ఒక అన్నయ్య. తర్వాత ఆయన చెప్తున్నాడు, దానికి బదులుగా ఇదిగో చూడండి ఈ గోతిలో పడేస్తాం. అప్పుడు ఆయన అక్కడ ఉండిపోతాడు. మనము తర్వాత ఆ వ్యక్తి ఇలా అనుకుంటున్నాడు, మన డాడీతో చెప్పి ఆయన కాపాడుతామని ఒక అన్నయ్య ప్రయత్నం చేస్తున్నాడు, గోతిలో పడేస్తున్నారు. తర్వాత ఆ దారిలో ఐగుప్తు దేశమునకు చెందిన వ్యక్తులు బాటసారిగా ఆ దారిలో వస్తున్నారు. వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు, ఈ గోతిలో పడేసి ఏం లాభం, మనకు కొద్దిగా డబ్బు దొరుకుతుంది, ఈయన అమ్మేస్తాం. మొదటిగా రక్తాన్ని చూడాలని కోరుకుంటున్న సొంత కుటుంబం, త్రోసి వేయబడిన రాయి యోసేపు. గోతిలో పడేసినటువంటి త్రోసి వేయబడిన రాయి యోసేపు. తర్వాత ఈ వ్యక్తి మనకు పనికిరాడు, ఇక్కడ ఉంటే డాడీ ఈయననే ఎక్కువ ప్రేమిస్తాడని త్రోసి వేసిన రాయి సొంత ఇంటిలో. తర్వాత ఆయన ఐగుప్తు దేశమునకు వెళ్ళి ఐగుప్తు దేశమునే పరిపాలించి ఆ దేశంలో ఉన్న ప్రజలకు నాయకుడుగా మారిపోయే విధంగా దేవుడు ఆయన్ను దీవించాడు. పిదప్ప, ఏ అన్నులైతే ఆయనను అన్యాయంగా అమ్మేశారో వాళ్ళందరూ ఆయన ఎదుట తల దించుకొని తల వంచి, అయ్యా మా దేశం కరువు ప్రాంతముగా మారిపోయింది, మాకు కూడా భోజనం పెట్టవా అని ఏ వ్యక్తి అయితే త్రోసివేయబడ్డాడో ఆ వ్యక్తి వాళ్ళ ఇంటికి మూల రాయిగా మారిపోయాడు. కరువు ప్రాంతంలో కూడా తన కుటుంబాన్ని కాపాడే వ్యక్తిగా మారిపోయాడు. ఇది ఈరోజు మొదటి పట్టణం, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఇలా పెద్ద లిస్టు ఉంది బైబిల్లో. ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు ప్రభు మనతో ఏమంటున్నాడంటే, నిన్ను కూడా కొన్నిసార్లు ప్రజలు నీచంగా చూస్తారు, ఆ ఈమె పాడలేదు, ఈయన పాడితే ఎవరు వింటారు, ఈయన ప్రసంగిస్తే ఎవరు వింటారు, రకరకాలుగా మనమే మనలో కొంతమంది మనల్ని మనం నీచంగా చూస్తాం. దేవుణ్ణి మనము దుఃఖ పెడతాం ఆ టైంలో, ఎందుకంటే నిన్ను సృష్టించిన దేవుడు నీ గొంతును బట్టి కాదు, నీ ఎత్తును బట్టి కాదు, నీ కలర్ను బట్టి కాదు, నీవు ఉన్నట్లే నిన్ను ప్రేమించే ఒక వ్యక్తి మన యేసు ప్రభు అని ఈరోజు మనం తెలుసుకోవాలి. పాత నిబంధనలో దావీదు అనే ఇంకొక వ్యక్తిని అందరూ త్రోసేశారు, సొంత డాడీ. మిగిలినటువంటి పిల్లలందరికీ మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఈ కుమారుని అడవికి పంపించి గొర్రెల కాపరిగా మార్చేశాడు. ఒకరోజు సామువేలు అనే ప్రవక్తను ఈసాయి కుటుంబానికి దేవుడు పంపిస్తాడు. నీ కుమారునిలో ఒకరిని దేవుడు రాజుగా నియమిస్తున్నాడని వెళ్ళి నూనె రాసి అభిషేకం చేయడానికి వెళుతుంటే ఒకరి తర్వాత ఒకరు వస్తుంటారు. దేవుడు పరలోకం నుండి చేస్తాడు, వీలు కాదు నిరాకరిస్తాడు. చివరికి సామువేలు ప్రవక్త ఈసాయి తండ్రితో అడుగుతాడు, అయ్యా నీకు ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారా? ఆయన చెప్తాడు, ఆయన మాట ఎట్లా ఉంటుందంటే, ఉన్నాడు, అడవిలో ఉన్నాడు, గొర్రెలు కాస్తున్నాడు అని చెప్పి నీచంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది ఆ డయలాగ్. ఎప్పుడైతే ఆ వ్యక్తిని తీసుకువచ్చి సామువేలు ప్రవక్త ముందర నిలబెడతారో అప్పుడు ప్రభు చెప్తాడు, ఈయనే గొర్రెల కాపరికి ప్రమోషన్ దొరికింది, రాజుగా మారిపోయాడు. పిరపా, గొర్రెల కాపరి అక్కడ గొర్రెల మధ్యలో పాటలు పాడిన వ్యక్తి ఎవరు వింటారు? అడవిలో గొర్రెలకు మధ్యలో పాటలు పాడుకుంటూ తిరిగిన మనిషి, అడవిలో తిరిగినటువంటి మనిషి పిరప పాట పాడాడు చూడండి, ఆ ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికింది, సౌలుకు విడుదల కలిగింది, రాజా దయ్యంబు పట్టి ఏడుస్తుంటాడు, ఈ గొర్రెల కాపరి పాట పాడతాడు, ఆ దయ్యం పారిపోతుంది. దయ్యం పట్టినప్పుడల్లా సౌలు చెప్తాడు, ఒక పాట పాడతావా అని అడుగుతాడు. ఎక్కడ ఉండవలసిన వ్యక్తి ఎక్కడికి వచ్చేసాడు? ప్రభు చెప్తున్నాడు, ఇల్లు కట్టువారు త్రోసి వేసిన రాయే ఇంటికి మూల రాయిగా మారును. స్టార్టింగ్ పాయింట్ నాకు ఇంకా గుర్తుంది, ముత్తంగికి వచ్చాను. ఫర్ క్రీస్తు గారు, ఫర్ జెరి గారు వాళ్ళు ఒక పెద్ద మీటింగ్లో ఉన్నారు, స్కూల్ ప్రోగ్రాం అది. నేను వెళ్ళి ఫర్ క్రీస్తు గారితో ఏదో మాట్లాడాలి, వెళ్ళి అక్కడ నిలబడుతున్నాను సైడ్లో నిలబడి, ఆ స్కూల్ ఫంక్షన్ నడిపించే గొప్ప వ్యక్తి దగ్గర, అయ్యా ఒక్కసారి ఆ ఫాదర్ గారిని కలవటానికి పంపిస్తే, పోపో ఇప్పుడు కాదు అన్నట్టు. నాకు చాలా బాధ కలిగింది, ప్రభువా వాళ్ళందరూ ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు కావున కదా నన్ను త్రోసేశాడని
అక్కడ వేదనతో దుఃఖముతో తలదించుకొని కొన్న సేపులు అలాగే నిలబడ్డాను. ఈరోజు ప్రభు మహిమ కోసం చెప్తున్నాను. అదే వ్యక్తి తర్వాత నా దగ్గరికి వచ్చి నన్ను కూడా దేవుడు వాడుకున్నప్పుడు నా ముందు తల వంచి నన్ను కూడా దీవించండి స్వామి అని అడిగాడు. మనకు ఒక్కరోజు ప్రభు మనలను చూస్తాడు. నీ జీవితంలో కృంగిపోయి ఉన్నావా? ఏడుస్తున్నావా? నాకని సొంత ఇల్లు అని లేదని బాధపడుతున్నావా? నిన్ను భవనంలో ఉంచుతాడు ఒకరోజు. ప్రవక్తగా ప్రవచనం చెప్తున్నాను ఈరోజు, వింటున్న వాళ్ళు ధన్యులు. ఆమేన్. నీకని నీకు విలువనిచ్చి నిన్ను లేవనెత్తి నీకు కూడా విలువ ఉండదని శత్రువులు ఎదుట విందు చేస్తానని 23వ కీర్తనలో పలికిన దేవుడు. నిన్ను చూసి ఎవరైనా నవ్వుతున్నారా? నీచంగా మాట్లాడుతున్నారా? ఈయనంటే సేవ చేస్తాడు కానీ తనకని ఒక విలువ లేదు, ఆశీర్వాదం లేదని నిన్ను చూసి అనురాణి మాటలు చెప్తున్నారా? నీ భర్త నిన్ను చూసి, చూడు నిన్ను పెళ్లి చేయడం కంటే ఆ పలాని వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉంటే ఎంత బాగుండేదో అని నిన్ను చూసి, నీవు కష్టపడి వంట చేసి రాత్రి పగలాన్ని ప్రేమిస్తుంటే అనురాణి మాటలు చెప్తున్నాడా? ఒక్కరోజు నీ పిల్లలు చెప్తారు, మా మమ్మీ మా డాడీతో నిలబడి మూలరాయిగా మారిపోయిందని చెప్పే రోజులు వస్తాయి. ఆమేన్. బాధపడకండి. మిమ్మల్ని త్రోసేసే అదే స్థలంలో ప్రమోషన్ మీకు దేవుడిస్తాడు. మీరు ఒకటే చేయాలి, సిలువలు వెళ్ళాడుతున్నా ఆ ప్రభు వైపు చూడండి. అందరూ త్రోసేశారు ఆయనను. పరలోక భూలోక అధిపతి, పరలోకంలో స్థలం లేదు, భూలోకంలో స్థలం లేదు, మధ్యలో వెళ్ళాడుతున్నాడు. ఎంత అన్యాయం ఇది! అందరూ త్రోసేశారు, నమ్మిన వాళ్ళందరూ మోసం చేసి పారిపోయారు, బృందంలో ఒక్కడు కూడా మిగలలేదు. ఆ టైంలో యేసు ప్రభు తండ్రి వైపు చూస్తూ, తండ్రి నీ చేతులలో నా ఆత్మను అర్పిస్తున్నానని అర్పించాడు. ఏం జరిగింది? ఈరోజు లోకమునకే రక్షకుడుగా మారిపోయాడు. త్రోసి వేయబడిన రాయి ఇంటికి మూల రాయిగా మారును. ఇది ఈరోజు పూజలో మీకు ప్రభు ఒసగే బంగారు వాగ్దానం. తర్వాత ప్రభు అంటున్నాడు, ఇల్లు కట్టువారు త్రోసి వేసిన రాయే ఇంటికి మూల రాయిగా మారును అనేదే ఈరోజు పూజలో దేవుడు మీకోసగే బంగారు మాట, దేవుడి వాగ్దానం. నమ్మిన వానికి ఈ వాగ్దానం నెరవేరునుగా కాని మనం ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ పూజలో ఇల్లు కట్టువారు త్రోసి వేసిన రాయే ఇంటికి మూల రాయిగా మారునని నీవు వాగ్దానం చేశావు. ఈరోజు విన్నటువంటి ఈ సందేశమును బట్టి మేము ఏ పరిస్థితిలో ఉన్నామో, ఏ దుఃఖంలో ఉన్నామో, ఏ విధంగా మమ్మలను కూడా ఎంతోమంది త్యజిస్తున్నారో, త్రోసేస్తున్నారో, అనురాణి మాటలు చెప్తున్నారో, బాధ పెడుతున్నారో, అదే స్థలంలో నీవు నన్ను సాక్షిగా మారుస్తావని నీ సిలువ వైపు చూస్తూ యేసుతో 40 రోజులు అనే ఈ కార్యక్రమంలో ముందుకు సాగుతున్నాం. ప్రతిరోజు ఉదయం పూజ ద్వారా మాతో మాట్లాడుతున్నావు, మధ్యాహ్న సమయంలో కారుణ్య ప్రార్థన ద్వారా మాట్లాడుతున్నావు, పిరప్ప సందేశం ద్వారా మాట్లాడుతున్నావు. దేవా, ఒక్కరోజు నేను కూడా మూల రాయిగా మారి అది నా గొప్పతనం కోసం కాదు, నేను సాక్ష్యం చెప్పి నాలాగే ఎంతమంది త్రోసి వేయబడుతున్నారో వారిని మూల రాయిగా మార్చే అభిషేకం, ఆశీర్వాదం నా మీదను, ఇక్కడ చేరిన ఈ బిడ్డలందరి మీదను వచ్చునుగాక. ఆందరంగిక లోని బాధలతో నేను పనికిరాని వ్యక్తి, నన్ను ఏమిటి ఎందుకు ఈ లోకమునకు పంపించాడని, నేను తల్లి కడుపులోనే చచ్చిపోయి ఉంటే బాగుండేదని ఏడుస్తున్నారో అటువంటి బిడ్డలకు ఈరోజు సమాధానముగా ఈరోజు ప్రసంగం మారునుగాక. స్వస్థత దయచేయం, ఆనందం దయచేయం, ఉత్సాహాత్మతో ముందుకు సాగి పునరుత్థాన పండుగలో పాల్గొనే భాగ్యము మాకు దయచేయమని మా నాథుడును గెలిచిన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము, నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం.
సర్వము అంకితము ప్రభు అంకితము అంకితము ప్రభు అంకితము నీ సేవలో నా జీవితం నీ సేవలో నా జీవితం సహోదరి సహోదరులారా నేనును మీరును కలిసి అర్పించే పూజాబలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్ల ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వరా దయాపూరితమైన నీ అనుగ్రహమును నీ సేవకులకు ప్రసాదించి నీ పరమ రహస్యమును నిర్వహింప యోగ్యతను వారికి దయచేయుము. భక్తిమంతమైన జీవితమును జీవించినట్లు వారిపై నీ ఆశీస్సులను కుమ్మరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రుపుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదు. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర ఎల్లప్పుడూ ఎచ్చోట్టును నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం. నీవు నీ పుత్రుల మనసులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసార సేవించుటకు మాకు దక్షక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాట్యందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాట్యందే మనసులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోను దూతలతోను ఏకమై నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున ఓసాన ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున ఓసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచ్చు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి తన శిష్యులకిచ్చుచ్చు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు రక్తం జై జై, క్రీస్తు రక్తం జై జై, యేసు రక్తం జై జై, క్రీస్తు రక్తం జై జై. ఇది విశ్వాస రహస్యము.
ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, నీ ఉత్థానమును చాటేదము, నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసక అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమునలచ్చి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాల్చున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొను మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పూలా అంతని మా అగ్రహపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన మగరమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమంది చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై ప్రత్యేకంగా ఈ శుక్రవారం నాడు సిలువ మార్గం చేసి ఉదయకాల సమయం ప్రార్థనలో పాల్గొని పూజలో పాల్గొని మధ్యాహ్న సమయంలో కారుణ్య ప్రార్థన సందేశమును వింటున్న వారు, సాయం సమయమున 6 గంటలకు ఇంగ్లీషులో జరుగుతున్న కార్యక్రమాన్ని చూస్తున్న వారందరిపై దయచూపు. ఈరోజు పూజావళిని అర్పిస్తున్న వారు, పూజను స్పాన్సర్ చేసే వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారి కోసం ప్రార్థిస్తున్నా. దేవుని కన్యతల్లిగా మరియా మాతతోనూ, ఆమె భర్త యొక్క పుణిత జోజప్ప గారితోనూ, పుణిత అపోస్తలులతోనూ, పుణిత అర్నాల్డ్ జాన్సన్ మరియు పుణిత జోసెఫ్ రెనాల్డ్స్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ముల అందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన తండ్రి మనల్ని ఎంతగా చూస్తున్నాడు, ఎంత ప్రేమతో ఆయన దృష్టి మన మీద ఉన్నది, మూలరాయిగా మారుస్తాడని విన్నాం. మళ్ళీ ఒకసారి దాన్ని గుర్తించుకొని తండ్రి వైపు చూస్తూ అప్పుడు దాకా ఓపికతో ప్రార్థించే వరం మనకు దయచేయమని ప్రార్థిస్తాం. పరలోక మందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసారింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కళతో నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా, నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలులతో వచ్చించిన ప్రభుని యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమతో చిరునవ్వుతో శేముని శాంతి సమాధానమును అందిస్తాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, సమాజంలో త్రోసివేయబడిన విభచారులు సుంకరులు చేపలు పట్టిన వాళ్ళని ఎన్నుకొని మూలరాయిగా మార్చిన దేవుడి అనే మన కాలంలో మనల్ని కూడా అలా మార్చడానికి మన హృదిలో వస్తున్నాడు.
ఈ విందులో పాల్గొని దీన్ని నమ్మబోతున్న మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలును కాను, కానీ నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు నిత్య జీవమునకు మనలందరినీ కాపాడునుగాక. ఆమేన్. మనను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దివ్య సప్రసాదమును నిత్య రక్షణ వాగ్దానముగా స్వీకరించిన మేము మా జీవితములను అందుకు ఉపయుక్తముగా మలచుకొని మా కొరకు సిద్ధపరచిన మోక్ష భాగ్యమునకు అర్హులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు నీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలను గుణమూలరాయిగా మార్చి ఆయన మహిమను ప్రపంచానికి చాటే వ్యక్తులుగా దీవించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పరదేశులం ఈ భూమిలో ప్రార్థించువో మా మరియా, పరదేశులం ఈ భూమిలో వ్యాధులు బాధలతో ఉన్న మాకై కనయుని చూసి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై కనయుని చూసి ప్రార్థించమ్మా అమ్మా.